ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. గర్భవతులకి ఉమ్మనీరు ప్రాముఖ్యత చాలా ఉంటుంది. ఇది తగ్గటం మంచిది కాదు, సరిపడ ఉండటం ఆరోగ్యానికి చాలా మంచిది, బిడ్డ జననానికి చాలా మంచిది. మరి అలాంటి ఉమ్మనీరు యొక్క విశేషతలు, అసలు ఎప్పుడు ఎట్లా తయారవుతుంది, ఏ నెల ఏ వారాల్లో ఎంత ఉంటుంది, అది ఎందుకు లాభాన్ని కలిగిస్తుంది, అది తగ్గితే నష్టాలు ఏమిటి, మరి పెంచుకోవాలంటే ఏం చేయాలి, ఇలాంటి వాస్తవాలన్నీ ఈరోజు ప్రత్యేకంగా అమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఉమ్మనీరు గురించి తెలుసుకోబోతున్నాం. గర్భం నిర్ధారణ అయిన తర్వాత సుమారుగా 12 రోజుల్లో గడిచిన తర్వాత నుంచి గర్భం చుట్టూరు ఒక పొర తయారవుతుంది, పిండం చుట్టూరు. ఆ పొరలో ఇక ఉమ్మనీరు చేరడం మొదలవుతుంది. బిడ్డకు రక్షణగా ఆ ఉమ్మనీరు అనేది ఉంటుంది. ఉమ్మనీరు యొక్క శాతం గర్భం వచ్చిన దగ్గర నుంచి ఇక డెలివరీ అయ్యే వరకు సుమారుగా ఈ టోటల్గా ఈ పీరియడ్ అంతట్లో 5 సెంటీమీటర్స్ థిక్నెస్ నుంచి 25 సెంటీమీటర్స్ థిక్నెస్ మధ్యలో ఉమ్మనీరు మరి పిండానికి అవసరమైనట్టుగా ఉంటుంది, ఏర్పడుతూ ఉంటుంది. పెరగటం తగ్గటం అనేది వారాలను బట్టి మార్పులు వస్తూ ఉంటాయి అన్నమాట. ఇది మరి 34వ వారంలో ఈ ఉమ్మనీరు అనేది 800 ఎంఎల్ నుంచి 1000 ఎంఎల్ అంటే 1 లీటర్ వరకు ఉమ్మనీరు ఉంటుంది. ఆ వారాల్లో అట్లా ఉంటుందన్నమాట. ఇక 40వ వారంలో ఉమ్మనీరు అనేది 400 ఎంఎల్ నుంచి 600 ఎంఎల్ మధ్యలోకి తగ్గుతుందన్నమాట. ఎందుకంటే బిడ్డ ఎదిగే కొద్దీ మరి ఖాళీ ఇది ఆక్రమిస్తుంది కదా, అందుకని ఉమ్మనీరు ప్రభావం అంత అవసరం తగ్గుతుంది కాబట్టి కొంచెం ఆ మాత్రానికి డౌన్ అవుతుందన్నమాట. ఈ ఉమ్మనీరు అనేది ఉండే శాతం ఇందాక అన్నట్టు సెంటీమీటర్స్లో కొలిచి చెప్తారు స్కానింగ్లో, అందుకని 5 సెంటీమీటర్స్ 25 సెంటీమీటర్స్ మధ్యలో ఉండటం ఆరోగ్యకరమైన ప్రక్రియ అన్నమాట. మరీ డౌన్ అవ్వటం మంచిది కాదు. అసలు ఈ ఉమ్మనీరు అనేది దేనికి ఉపయోగపడుతుంది బిడ్డకి అనే విషయానికి వస్తే, ప్రధానంగా ఉమ్మనీరులో యాంటీబాడీస్ ఉంటాయి, అట్లాగే హార్మోన్స్ ఉంటాయి, న్యూట్రియంట్స్ ఉంటాయి, ఇవన్నీ కలిసి ఆ నీరు ఉంటుంది. వాటి లోపల దాని లోపల మన శిశువు ఎదుగుదల మొదలవుతూ ఉంటుందన్నమాట. ఈ శిశువు మీద ఆ పిండం మీద ప్రెషర్ పడకుండా షాక్ అబ్జార్బర్ లాగా ఈ ఉమ్మనీరు ఉపయోగపడుతుంది. అంటే మనం వంగిన ప్రెషర్ పడినప్పుడు పిండం కనుక నొక్కుపోయింది అనుకోండి, మళ్ళీ ఇబ్బంది కదా, అందుకని ఇది పైన కవచంలాగా కాపలా కాస్తూ ఉంటుందన్నమాట. ఆ పొర లోపల ఉమ్మనీరు, ఉమ్మనీరు లోపల బిడ్డ, శిశువు ఎదుగుదల అట్లా ఉంటుందన్నమాట. అందుకని షాక్ అబ్జార్బర్ లాగా పనిచేస్తుంది. ప్రెషర్ని తట్టుకోవటానికి బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. బిడ్డ మీద ప్రెషర్ పడకుండా ఉమ్మనీరు ఆ సంచి అట్లా ప్రెషర్ని తట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇక మెయిన్గా ఈ ఉమ్మనీరు అనేది స్టెరైల్ కండిషన్లో ఉంటుంది. ఇప్పుడు చూడండి, వేడి నీళ్ళు వేసే సిరంజీలు సూదులన్నీ మరిగిస్తారు, ఆపరేషన్ చేసే సామాన్లు ఎట్లా స్టెరైల్ చేస్తారు, అంటే క్రిములు లేకుండా. అందుకని ఉమ్మనీరు అనేది లోపల ఉండే బిడ్డకి స్టెరైల్ కండిషన్ని ఏర్పాటు చేస్తుంది అన్నమాట. అలాగే ఇంకొక లాభం తీసుకుంటే టెంపరేచర్ మెయింటెనెన్స్ చేయడానికి ఉమ్మనీరు ఉపయోగపడుతుంది. బిడ్డ యొక్క టెంపరేచర్ని కంట్రోల్ చేయడానికి చక్కటి లాభం చేకూరుస్తుంది అన్నమాట. మరి తల్లి నుంచి బిడ్డకి ఆ బొడ్డు తాడు ద్వారానే అన్నీ వెళతాయి కదండి, పోషకాలు ప్రాణవాయువు అన్నీ కూడా. ఈ బొడ్డు తాడు కనుక ఏదైనా మెలికిలు పడిపోయినా బిడ్డకు ఆక్సిజన్ వెళ్ళదు, పోషకాలు వెళ్ళవు, బిడ్డకు ప్రమాదం జరుగుతుంది. అందుకని ఈ బొడ్డు తాడు మెలికిలు పడకుండా చిక్కుపడకుండా ఫ్రీగా ఉండి బిడ్డకి ఈ పోషకాలు ప్రాణవాయువు బాగా అందటానికి ఈ ఉమ్మనీరు ఉండటం వల్ల అట్లా మెలికిలు పడకుండా ఫోల్డ్స్ పడకుండా ఉంటుందానికి లాభాన్ని కలిగిస్తుంది అన్నమాట. ఈ ఉమ్మనీరు వల్ల బిడ్డకు లూబ్రికేషన్ ఎఫెక్ట్ ఉంటుంది. అలాగే ఇంకొక లాభం తీసుకుంటే బిడ్డ యొక్క మూమెంట్కి ఫ్రీగా మూవ్ అవ్వటానికి కదలికలకి మంచి అవకాశం ఉంటుందన్నమాట. ఆ బిడ్డ ఆ శాక్ లోపల ఆ పొర లోపల ఆ ఉమ్మనీరులో అట్లా ఫ్రీగా కదలటానికి మంచి అవకాశం, దీనివల్ల బిడ్డ ఎదుగుదల చాలా బాగుంటుందన్నమాట. అలాగే ఇంకొక లాభం తీసుకుంటే బోన్ గ్రోత్కి, మజిల్ గ్రోత్కి, బిడ్డకి స్ట్రెంగ్త్ పెరగటానికి ఈ ఉమ్మనీరు బాగా మూమెంట్కి మంచి అవకాశం ఇస్తుందన్నమాట. అలాగే లంగ్స్ డెవలప్మెంట్కి కూడా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ప్రెషర్ పడితే లంగ్స్ డెవలప్ అవ్వవు, అందుకని ప్రెషర్ని తట్టుకుంటూ బిడ్డ మీద ప్రెషర్ పడదు, ఈ ఉమ్మనీరు సంచి అట్లా తట్టుకుంటుంది అన్నమాట ప్రెషర్ని. అందుకని లంగ్ డెవలప్మెంట్కి బిడ్డకు బాగా అవకాశం కలిగిస్తుంది.
బిడ్డ యొక్క రక్షణకి తల్లి గర్భంలో ఈ ఉమ్మ నీరు సంచి ఆ శాఖ అనేది ఉండి అందులో నీరు తగు మోతాదులో ఉంటే ఎంత రక్షణో ఇప్పుడు మీకు అర్థమైంది కదా. మనం పరిగెట్టినా వంగినా కూర్చున్నా తిరిగినా వ్యాయామాలు చేసినా బిడ్డ మీద ప్రెషర్ పడకుండా బిడ్డకు అన్ని సంరక్షణకు కవచంలాగా ఈ సంచి లోపలుండి ఉమ్మ నీరు అద్భుతంగా ఉపయోగపడుతుంది. మరి అలాంటి ఉమ్మ నీరు తగ్గటానికి కారణాలు ఏంటో ఒకసారి ఆలోచిద్దాం. ఇంత ఉంటే మంచిది, ఎందుకు తగ్గుతుంది? ఎర్లీ ప్రెగ్నెన్సీ, చిన్న వయసులోనే గర్భం ధరించటం వల్ల ఉమ్మ నీరు తగ్గుతుందని ఒక రీజన్ ఉంది. రెండవది, బిడ్డకి బిడ్డకి అంటానికి మధ్యలో గ్యాప్ తక్కువ ఉంటే కూడా ఉమ్మ నీరు తగ్గే అవకాశం ఉంటుంది అని ఉంది. ఇక మూడవది, ప్రెగ్నెన్సీలో హై బీపీ రావటం వల్ల ఉమ్మ నీరు తగ్గుతుంది. ఎందుకంటే రక్త ప్రసరణ ఇవన్నీ తగ్గిపోతుంటాయి కదా హై బీపీ వచ్చినప్పుడు. అందుకని ఆ ఉమ్మ నీరు సంచి నుంచి అంచు పొర నుంచే భూమి నుంచి అట్లా నీళ్లు ఊరుతూ ఉంటాయి. ఆ పొర నుంచి ఆ ఉమ్మ నీరు అట్లా తయారై స్రవిస్తూ ఉంటుందన్నమాట. మరి బ్లడ్ ప్రెషర్కి వచ్చినప్పుడు హై బ్లడ్ ప్రెషర్లో బ్లడ్ సప్లై తగ్గుతూ ఉంటుంది కదా. అందుకని దీని ప్రభావం ఉమ్మ నీరు తగ్గటం మీద ఉంటుంది. ప్రెగ్నెన్సీలో కొంతమందికి డయాబెటీస్ వస్తే కూడా ఉమ్మ నీరు తగ్గడానికి ఒక కారణమవుతుంది. అట్లాగే కొంతమందికి ఉమ్మ నీరు లీక్ అయిపోవటం వల్ల తగ్గిపోతుంది. అలాగే కొంతమందికి కమల పిల్లలు ఉన్నప్పుడు చూడండి, మరి ఇద్దరు పిల్లల కోసం ఆ శాఖ అంతా నిండిపోయి మరి ఉమ్మ నీరు పర్సంటేజ్ తగ్గటానికి కూడా ఇక అవకాశం తగ్గిపోతుందన్నమాట, ప్లేస్ లేక. ఇదొక రీజన్. అన్నిటికంటే ముఖ్యమైన రీజన్, నీరు ఫ్లూయిడ్స్ తక్కువ త్రాగటం. గర్భం వచ్చిన తర్వాత చాలామంది వికారంగా ఉండి వాంతులుగా ఉండి అసలు నీళ్లు త్రాగే అలవాటు ముందు నుంచి చాలామందిలో స్త్రీలలో ఉండదు. తక్కువ తాగుతారు, 2 గ్లాసులు 3 గ్లాసులు రోజులో 4 గ్లాసులు. అందుకని నీళ్లు త్రాగే అలవాటు ఇప్పుడు మరీ తాగుబుద్ధి కాదు. అందుకని ఫ్లూయిడ్స్ తగ్గటం, వాటర్ కంటెంట్ తగ్గటం వల్ల బాడీ డీహైడ్రేషన్లో ఉన్నప్పుడు మరి నీరు శరీరంలో తగ్గితే నోట్లో లాలాజలం తగ్గట్లేదండి. మరి అక్కడి నుంచి ఉమ్మ నీరు అంతా కూడా మరి తయారవ్వాలంటే నీరే కదా ఎక్కువ కావాల్సింది. ఆ నీరు ఫ్లూయిడ్స్ తగ్గటం వల్ల కూడా ఉమ్మ నీరు తగ్గిపోతూ ఉంటుందన్నమాట. ఇలాంటివన్నీ ఉమ్మ నీరు తగ్గటానికి కొన్ని ప్రత్యేక కారణాలు. ఇక ఉమ్మ నీరు పెరగాలి, తగు మోతాదులో కరెక్ట్గా ఉండాలి అంటే మెయిన్గా ఏం చేయాలంటే వాటర్ 5 లీటర్స్ ప్రెగ్నెంట్ లేడీ కంపల్సరీ త్రాగాలి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చిన స్టాండర్డ్ చూసుకోండి మీరు, 5 to 5.5 లీటర్స్ త్రాగాలని ఉంటుందన్నమాట. అందుకని నీళ్లు తక్కువ తాగటం అస్సలు మంచిది కాదు. అందుకని నీళ్ళు బాగా తాగుతుంటే బ్లడ్ ప్రెషర్ కూడా తగ్గుతుంది, ఉమ్మ నీరు కరెక్ట్గా తయారవుతుంది. అందుకని ఆ శాక్ కూడా హెల్దీగా ఉండటానికి, ఫ్లూయిడ్ లెవెల్ కరెక్ట్గా ఉండటానికి నీళ్లు బాగా త్రాగండి. ఒకవేళ నెలలు నిండే కొద్దీ ఉమ్మ నీరు తగ్గిందంటే అలాంటప్పుడు ఉమ్మ నీరు పెరగటానికి ఇమీడియట్గా ఎలా చేయొచ్చు అంటే 1 గంటలోపే 2 లీటర్ల నీళ్లు పొద్దునే ప్రెషర్గా త్రాగాలన్నమాట. అలా త్రాగినప్పుడు ఒక్కసారి ప్రెషర్ వెళ్ళేసరికి బాడీ మెయింటైన్ చేయడానికి దాన్ని అడ్జస్ట్ చేయడానికి ఎక్కడెక్కడ అవసరం ఉందో ఎక్కడెక్కడ తక్కువ ఉందో అక్కడ ఇమీడియట్గా తగ్గించేసి బ్లడ్లో లోడ్ తగ్గిస్తుందన్నమాట. అందుకని స్పీడ్గా ఉమ్మ నీరు ప్రొడక్షన్ పెరగటానికి పొద్దునే 1 లీటర్ పావు తాగారు, ఇంకో 1 గంటలోపే ఇంకొక 1.5 లీటర్ 1.75 లీటర్ తాగేసేయండి. అట్లా 2-2.5 లీటర్లు మార్నింగ్ ఒకసారి త్రాగేస్తే ఉమ్మ నీరు పర్ఫెక్ట్గా డెవలప్ అవుతుందన్నమాట. అందుకని జ్యూసెస్ ఎక్కువ త్రాగటము, కోకోనట్ వాటర్ లాంటివి ఎక్కువ తీసుకోవటము, మంచినీళ్ళు బాగా 5 లీటర్స్ త్రాగటం ఇది చాలా మంచిది. ఇంకా హై బీపీని షుగర్ని రాకుండా జాగ్రత్త పడితే చాలా మంచిది ప్రెగ్నెన్సీలో. ఆ రెండు మంచిది కాదు అసలు బిడ్డకి. మెయిన్గా L-arginine అనే అమైనో యాసిడ్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ తీసుకుంటే ఉమ్మ నీరు బాగా డెవలప్ అవుతుంది, మంచిది బాగా. మరి L-arginine అనే అమైనో యాసిడ్ ఎందులో ఎక్కువ ఉంటాయి అంటే పంప్కిన్ సీడ్స్, గుమ్మడి గింజల పప్పు, గర్భవతి కంపల్సరిగా తినాలంటాను, జింక్ కావాలి బ్రెయిన్ డెవలప్మెంట్కి అని చెప్తాం కదా దానికోసం. ప్లస్ దీనివల్ల ఉమ్మ నీరు బాగా డెవలప్ అవ్వడానికి ఉంది. వేరుశెన పప్పులు నానపెట్టినవి ఎక్కువ తీసుకోవటం చాలా మంచిది, వీటిలో ఎక్కువ ఉంటుందన్నమాట ఈ అమైనో యాసిడ్. అట్లాగే శనగలు మొలకలు గట్టి తీసుకోవటము, సోయాబీన్సు, ఈ 4 రకాల ఆహారాలు బాగా తీసుకోండి. వీటి వల్ల L-arginine అనే అమైనో యాసిడ్ పోషకలంగా ఉండి ఉమ్మ నీరు ఉత్పత్తికి సహకరిస్తుంది. మెయిన్గా స్వీట్స్ అవాయిడ్ చేయాలన్నమాట. ఉప్పు స్వీట్స్ ఇట్లాంటి ఎక్కువ తీసుకుంటే ఈ వాటర్ అంతా మనం తీసుకున్న ఈ ఉప్పుకి ఆయిల్కి ఎక్కువ ఇటే ఉండి అటు వెళ్ళటం తగ్గిపోతుంది అన్నమాట.
అందుకని నీటి అవసరాన్ని పెంచేస్తాయి ఇవి. ఆ నీరు మీకు ఉపయోగపడకుండా అయిపోతుంది అన్నమాట. కాబట్టి అలాంటి వాటిని దూరంగా ఉంచుకుంటూ ఇలాంటి ఆహారాలు బాగా తీసుకుంటే గర్భవతులకి సుఖప్రసం అవటానికి, బిడ్డ ఆరోగ్యకరంగా క్షేమంగా ఎదుగుదలకి ఈ ఉమ్మ నీరు ఎంతో ఉపయోగపడుతుంది. మరి ఇలాంటి ప్రికాషన్స్ గర్భవతులందరూ తీసుకుంటారని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.